వార్తాలోకం की स्वागतम। ఈనాటి ముఖ్య అంశాలు పరిషత్ ఎన్నికలు నేడే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు తొలగిన అడ్డంకి పరీక్షల్లో ఒత్తిడి వద్దు మార్కులు మేధస్సుకు కొలమానం కాదు ప్రధాని మోదీ దేశంలో ఒకే రోజు 1.15 లక్షలకు పైగా కరోనా కేసులు ఏపీకి కోటి డోసుల కోవిడ్ వ్యాక్సిన్ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలం కరోనా నుంచి కోలుకున్న ఈ సమస్యలు వెంటాడొచ్చు వైద్య రంగ అభివృద్ధికి 2925 కోట్ల రూపాయలు శరత్ కుమార్ రాధిక దంపతులకు ఏడాది జైలు న్యాయమైన ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మిద్దాం వాసవ్య నర్సింగ్ హోంలో 1108వ ఆరోగ్య సదస్సు టీకాతోనే 100% రక్షణ ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్కు మధ్య తేడాలేమిటి ఈరోజు వార్తల్ని చూద్దాం పరిషత్ ఎన్నికలు నేడే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు తొలగిన అడ్డంకి సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు రద్దు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకి అడ్డంకి తొలగిపోయింది పరిషత్ ఎన్నికల షెడ్యూల్కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 1న జారీ చేసిన నోటిఫికేషన్లో తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ సింగిల్ జడ్జి మంగళవారం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను తాజాగా హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది షెడ్యూల్ ప్రకారం ఈ ఎన్నికల నిర్వహణకు అనుమతినిచ్చింది అయితే సింగిల్ జడ్జి వద్ద ఉన్న రిట్ పిటిషన్ పరిష్కారం అయ్యే వరకు ఓట్ల లెక్కింపు చేపట్టవద్దని ఎన్నికల కమిషన్ను ఆదేశించింది అదేవిధంగా ఫలితాలను కూడా ప్రకటించవద్దని స్పష్టం చేసింది ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయిన తరుణంలో ఎన్నికలు నిలిపివేయడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది పరీక్షల్లో ఒత్తిడి వద్దు మార్కులు మేధస్సుకు కొలమానం కాదు ప్రధాని మోదీ పరీక్షల్లో వచ్చే మార్కులు మాత్రమే మేధస్సుకు కొలమానం కాదనే విషయాన్ని తల్లిదండ్రులు విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన వారు అనేక మంది ప్రపంచంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు వారిలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసేందుకు 2018 నుంచి ప్రధాని మోదీ ప్రతి ఏడాది నిర్వహిస్తున్న పరీక్ష పే చర్చ కార్యక్రమం బుధవారం వర్చువల్ వేదిక ద్వారా నిర్వహించారు ప్రకాశం జిల్లా పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నలమారి పల్లవికి అరుదైన అవకాశం లభించింది పరీక్ష పే చర్చ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మొదటి ప్రశ్న అడిగింది గత సంవత్సర కాలంగా కరోనా వల్ల అందరిలోనూ ఆందోళన నెలకొంది చదువుపై ధ్యాస కంటే కరోనా భయమే అధికంగా ఉంది ఈ పరిస్థితుల్లో పరీక్ష ఎలా రాయాలో సలహా ఇవ్వండి సార్ అని పల్లవి ప్రధానిని అడిగింది దీనికి స్పందించిన ప్రధాని మోదీ కరోనా వ్యాధి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి దీంతో అది మన దగ్గరికి రాదనే ధైర్యంతో ఉండండి మనోనిబ్బరంతో ప్రశాంత చిత్తంగా ప్రతి ఏటా రాసినట్లుగానే ఈ సంవత్సరం కూడా పరీక్షలు రాయండి ప్రత్యేకంగా ఈ పరీక్షలను భావించవద్దు బెస్ట్ ఆఫ్ లక్ అని ఆశీస్సులు అందించారు దేశంలో ఒకే రోజు 1.15 లక్షలకు పైగా కరోనా కేసులు దేశంలో కరోనా విస్ఫోటనం దడ పుట్టిస్తోంది 24 గంటల్లో 1,15,736 కేసులు వెలుగులోకి రావడంతో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 8,43,473కి చేరుకుంది కొత్తగా 630 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,66,177కి చేరుకుంది పంజాబ్లో రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించారు రాజకీయ సమావేశాలపై నిషేధం విధించారు బెంగళూరులో 144 సెక్షన్ విధించారు భారీ ర్యాలీలు ప్రదర్శనలకి అనుమతినివ్వరు ఛత్తీస్గఢ్లో రాయ్పూర్ జిల్లాలో ఈ నెల 9 నుంచి 19 వరకు పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమలు చేయనున్నారు సకాలంలో ప్రాజెక్టుల ఫలాలు ప్రాధాన్యత ప్రాజెక్టుల పనుల్లో ఎక్కడా అవాంతరాలు రాకుండా చూడండి కేంద్రం పోలవరం నిధులను సకాలంలో ఇవ్వకపోయినా పనులు ఆపలేదు జలవనరుల శాఖ సమీక్షలో అధికారులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం సాగునీటి ప్రాజెక్టులు నిర్దేశించుకున్న గడువులోగా సకాలంలో పూర్తి చేసి వాటి ఫలాలను రైతులకు అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జలవనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు ప్రణాళికాయుతంగా ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ప్రాధాన్యత ప్రాజెక్టు పనుల్లో ఎక్కడా అవాంతరాలు లేకుండా చూడటం ద్వారా గడువులోగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు ఏపీకి కోటి డోసుల కోవిడ్ వ్యాక్సిన్ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలం రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఏపీకి అదనంగా 1 కోటి డోసుల కోవిడ్ వ్యాక్సిన్ను కేంద్ర ప్రభుత్వం అందించనుంది. నిర్దిష్ట అర్హతలున్న ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించినందుకు 1 కోటి డోసులు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు మార్చి 20న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్కు లేఖ రాశారు. ఆ లేఖకు రాజేష్ భూషణ్ స్పందిస్తూ ఇప్పటి వరకు ఏపీకి 36.37 లక్షల డోసులు ఇచ్చామని, వీలైనంత త్వరలో రాష్ట్రానికి అదనంగా వ్యాక్సిన్ పంపించే ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తూ తాజాగా లేఖ రాశారు. కరోనా నుంచి కోలుకున్న ఈ సమస్యలు వెంటాడవచ్చు. కరోనా బాధితులకు నరాల, మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు 44% అధికం. శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం 16% అధికం. 17% మందిలో మానసిక సమస్యలు, 2% మందికి చిత్త వైకల్యం కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి. కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత కూడా వివిధ అనారోగ్య సమస్యలు ముప్పు పొంచి ఉంది. కాబట్టి కరోనా బాధితులు వారి ఆరోగ్య పరిరక్షణ విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. ప్రధానంగా నరాల సంబంధ వ్యాధులు, మానసిక రుగ్మతలు బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ అధ్యయనం చెబుతోంది. కరోనా నుంచి కోలుకున్న 2,36,379 మంది ఆరోగ్య స్థితిగతులను విశ్లేషించిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈ నివేదికను వెల్లడించింది. వైద్య రంగ అభివృద్ధికి 2,925 కోట్ల రూపాయలు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి 2,925 కోట్ల రూపాయలతో కీలకమైన 8 ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 1,950 కోట్ల రూపాయలతో 4 వైద్య కళాశాలల నిర్మాణానికి, 975 కోట్ల రూపాయలతో 4 వైద్య కళాశాలలు, ఆసుపత్రుల ఆధునీకరణకు ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. వీటికి సంబంధించిన టెండర్ డాక్యుమెంట్లను న్యాయ పరిశీలన కోసం జ్యుడిషియల్ ప్రివ్యూకి పంపింది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం, రాజమండ్రి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, పాలకొల్లులో కొత్తగా వైద్య కళాశాలలను నిర్మించనున్నారు. శరత్ కుమార్, రాధిక దంపతులకు 1 ఏడాది జైలు. చెక్ బౌన్స్ కేసులో నటుడు శరత్ కుమార్, నటి రాధిక దంపతులకు తలా 1 ఏడాది జైలు శిక్ష విధిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. శరత్ కుమార్ దంపతుల బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోవడంతో చెక్కు బౌన్స్ అయింది. ఈ కారణంగా శరత్ కుమార్ దంపతులపై, మరో భాగస్వామి స్టీఫెన్పై రేడియన్స్ సంస్థ చెన్నై సైదాపేట్ కోర్టులో క్రిమినల్ కేసు పెట్టారు. ఈ కేసును ఎమ్మెల్యేల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో బుధవారం విచారణకు రాగా శరత్ కుమార్, రాధిక దంపతులకు, స్టీఫెన్కు తలా 1 ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే అప్పీల్ కోసం శరత్ కుమార్, స్టీఫెన్లకు అవకాశం ఇస్తూ శిక్షను నిలిపివేసింది. కోర్టుకు హాజరు కానందున రాధికపై పిటి వారెంట్ జారీ చేసింది. కారులో ఒక్కరున్న మాస్క్ తప్పదు. కరోనా సంక్రమణ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు. కారులో ఒక్కరే ప్రయాణిస్తున్నప్పటికీ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని బుధవారం ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. వాహనం బహిరంగ ప్రదేశాల మీదుగా వెళితే ఇతరులను వైరస్కు బహిర్గతం చేసే ప్రమాదం ఉందని కోర్టు పేర్కొంది. వ్యక్తిగత లేదా అధికారిక వాహనంలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని గైడెన్స్లో స్పష్టంగా ఉందని ఢిల్లీ హైకోర్టుకు ఇటీవల ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. న్యాయమైన, ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మిద్దాం. వాసవ్య నర్సింహంలో 1108వ ఆరోగ్య సదస్సు. న్యాయమైన, ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించాలంటే ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా సక్రియంగా భాగస్వాములు కావాలి. ఆరోగ్యకరమైన సమాజం అందరి లక్ష్యం కావాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశ, ఆకాంక్ష ఇదే అని ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ పి గురుప్రసాద్ గారు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరా అధ్యక్షతన బుధవారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని న్యాయమైన, ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మిద్దాం అంశంపై సవివరంగా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు అందరికీ మేలుకొలుపు అన్నారు. అభివృద్ధి చెందుతున్న వెనుకబడిన దేశాల ప్రజల ఆరోగ్య సదుపాయాల విషయంలో ఎన్నో అసమానతలు ఉన్నాయన్నారు. ఈనాటికి ఎందరో వైద్య సదుపాయాలు అందుబాటులో లేక ఇబ్బందులకి గురవుతున్నారన్నారు. ఆరోగ్య సదుపాయాలు అందరికీ అందనప్పుడు ఎంతో అభివృద్ధి సాధించామన్న దేశాలకు కూడా రక్షణ లేదన్నారు. దీనికి కరోనా చక్కని ఉదాహరణ అన్నారు. వైద్య ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో లేని దేశాలలో కరోనాకి గురైనట్లుగానే అభివృద్ధి చెందిన దేశాలు కూడా గురి కావడం చూశామన్నారు. అందరికీ సమానంగా వైద్య ఆరోగ్య సదుపాయాలు అందినప్పుడే అందరూ క్షేమంగా ఉంటారన్నారు. ప్రపంచంలోని దేశాలు ప్రజలు కరోనా నుంచి గుణపాఠం నేర్చుకుని అందరికీ సమానమైన రక్షణ చేకూర్చాలన్నారు. అన్ని దేశాలు ఈ దిశలో కృషి చేయాలన్నారు. డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు. అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ సదస్సులో పలువురు ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు. టీకాతోనే 100% రక్షణ. అర్హులైన వారందరికీ టీకాలు ఇస్తే మూడో దశ ఉండదు. ఏ టీకా అందుబాటులో ఉంటే అది తీసుకోండి. అందరూ మాస్కులు ధరిస్తే లాక్డౌన్తో సమానమే. రెండో దశలో నేరుగా రక్తంలో చేరుతున్న వైరస్. 30-40 ఏళ్ల మధ్య వయస్కుల్లో 30% మందిలో తీవ్ర అస్వస్థత. ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి. కోవిడ్ మహమ్మారి నుంచి 100% రక్షణ టీకాతోనే సాధ్యమవుతుందని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలను అందజేస్తే మూడో దశ కోవిడ్ ఉధృతి ఉండదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలన్నీ సమర్థమైనవేనని, ఏ టీకా తీసుకున్నా పనితీరులో లోపం ఉండదని అన్నారు. లాక్డౌన్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. అందరూ మాస్కులు ధరిస్తే అది లాక్డౌన్తో సమానమని హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధ్యయనంలోనూ ఇదే వెల్లడైందని తెలిపారు. కోవిడ్ మళ్లీ ఉధృతమవుతున్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని డాక్టర్ సమరా హెల్త్ ఛానల్ ఆరోగ్యంలో చూడండి. కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్కు మధ్య తేడాలేమిటి? కరోనా మహమ్మారి మళ్లీ మరోసారి మనందరినీ విపరీతంగా భయపెడుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ దాకా కొనసాగిన ఫస్ట్ వేవ్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఫిబ్రవరిలో మొదలైన రెండో వేవ్లో మరికొంతమంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఇప్పటికే కనిపిస్తున్న సూచనలతో మరింత స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి తేడాలేమిటి? అప్పుడు తీసుకున్న జాగ్రత్తలకి ఇప్పుడు తీసుకుంటున్న జాగ్రత్తలకి ఏ విధమైన మార్పులు ఉంటాయి? అప్పుడున్న వ్యాధికి ఇప్పుడున్న వ్యాధికి మధ్యన లక్షణాలు ఏ విధంగా మారుతున్నాయి? చికిత్స విషయంలో వచ్చిన మెరుగుదలలేమిటి? వ్యాక్సిన్ విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? ఈ అంశాలన్నింటినీ వివరించే ప్రత్యేక కథనం డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యంలో తప్పక చూడండి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఏపీలో 2331 మందికి కరోనా పాజిటివ్. తెలంగాణలో 1914 మందికి కరోనా. బ్రెజిల్లో ఒకే రోజు 4000కు పైగా మరణాలు. ఈ నెల 11 నుంచి పనిచేసే చోటే టీకా. 100కు పైగా ఉద్యోగాలుంటే చాలు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు అనుమతి. కృష్ణా జిల్లా ఆసుపత్రుల్లో కోవిడ్ రద్దీ. 7 రోజుల్లో 1406 కేసులు, 3 మృతి. రేపటి నుంచే IPL 14. ఏప్రిల్ 9తో మొదలై మే 30తో ముగుస్తున్న IPL 14. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ Google Play Store and subscribe to the channels.